Kakinada Loni Rangaraya Vaidya Kalasala Swarnotsava Vedukalu, Ghananga Prarambhamayyayi. Utsavallo Bhaganga, Purva Vidyarthula Sammelanani Nirvahincharu. Rangaraya Kalasalalo Chadukoni, Desa Videshalo Sthirapadina Vaidya Nipunulu Taralivacharu. Kakinada Loni, Rangaraya Vaidya Kalasala Yerpadi, 67ellaina Sandarbhanga, Vajrotsava Vedukalanu, Nirvahistunnaru. Ee Utsavalaku, Uparashtrapati Venkaiah Naidu, Mukhya Atithiga Hazarayyaru. Rangaraya Vaidya Kalasala Purva Vidyarthula Sanghamaina, Ram Kosanu, Koniyadaru. Kalasalaku Varu Chestunna Sevanu, Gurtu Chesaru. ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ రకాల వ్యాధులు ప్రజల్ని పీడిస్తున్నాయని వాటి నుంచి బయటపడేందుకు సంప్రదాయ ఆహారంతో పాటు యోగ శుభ్రత మానసిక ఉల్లాసం ఎంతో అవసరమని వెంకయ్య అన్నారు. తక్కువ ధరలకే వైద్యం అందించి ప్రజల్లో అవగాహన కల్పించాలని వైద్యులకు పిలుపునిచ్చారు. Some of the students, younger generation, if they want to go abroad, go, learn, earn and return. That's my advice to all the students here. I'm happy the doctors who have gone to abroad made name there and also earned money. It is better they come back. At the end of the day, you must come and service your community, your people, your family. They should enjoy your mother, your grandfather. They should see your prosperity. Once you come here and then follow the principle of share and care, then everybody will be happy. That is called as perfect happiness. ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, డీజీపీ ఆర్పీ ఠాకూర్, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి కార్యక్రమానికి హాజరయ్యారు. ఎంతో కమిట్మెంటు, ఆరాధన, ఇష్టము, తపస్సు లాంటివి చేస్తే తప్ప ఇలాంటి ప్రొఫెషన్స్ సాధించలేము. ఇలాంటి ఇంతమంది పైగా ఈ ప్రత్యేకత రంగరాయ మెడికల్ కాలేజీలో తర్వాత లిస్ట్ చూస్తే ఇక్కడ చదువుకున్న డాక్టర్లు చాలామంది సాహితీవేత్తలు ఉన్నారు. మా కృష్ణకు ఉంది అక్కడ సుప్రసిద్ధ రచయిత్రి, తర్వాత కొమ్మూరు వేణుగోపాలరావు గారు, డాక్టర్ దివాకర్కి చాలా పేరుండేది. ఆ కీర్తి ప్రతిష్టాలన్నీ మా దాకా హైదరాబాద్ దాకా కూడా వచ్చేవి. అంచేత రంగరాయ మెడికల్ కాలేజీ దగ్గర నుంచి నాకు ఆహ్వానం ఎప్పుడైతే కామినేని శ్రీనివాసరావు గారు కబురు చేశారో, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, నాకు అది ఒక గౌరవంగా భావిస్తూ నేను ఇక్కడ రావడం జరిగింది. సో కైండ్ ఆఫ్ యూ, సో గ్రేట్. రంగరాయ వైద్య కళాశాలపై ప్రత్యేక గీతాన్ని ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. దేశ విదేశాల నుంచి రంగరాయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు సమ్మేళనానికి హాజరయ్యారు.